అందరికీ నమస్కారం. ముఖ్యంగా జన సైనికులు చాలా జోష్ మీద మరవాల. విజయవాడ నగరంలో ఇవాళ నిన్న జన సైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, జానకీ కార్యకర్తలు, డబల్ ఇంజిన్ సర్కార్ వచ్చినట్టు నిన్న ఒక జోషు, ఇవాళ ఒక జోషు, డబల్ జోష్ ఇవాళ. అది విజయవాడ నగరానికి డబల్ జోష్ ఇచ్చావా? అందరూ మీరు 2 నిమిషాలు మాట్లాడతా సార్. మీ వల్ల ఇవాళ కూటమి కలయిక అద్భుతంగా జరిగింది. ఇవాళ తెలుగుదేశం ఎన్డీఏలోకి రావటానికి ముఖ్య కారణం మీరే. ఒక్కటే చెప్తా మన జన సైనికులకి అందరికీ, ఇవాళ సారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అవునా కాదా? కాబట్టి కొన్ని విషయాల్లో త్యాగం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలు నెగ్గారు సార్. మీకు మన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. తప్పకుండా ఈ చెడిపోయిన రాష్ట్రంలో మీరు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి దయవల్ల మళ్ళీ రాష్ట్రం బాగుపడాలని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీకు ఇవాళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు చేసిన త్యాగం ఈ రాష్ట్రం మర్చిపోదు. అందరికీ మరొక్కసారి చెబుతున్నాం, నాకు, సుజనా చౌదరి గారికి, రాష్ట్రం అంతా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటేసి ఇక ప్రజా జీవితంలో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో అటువంటి వారు మిగలకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు 13వ తారీఖు 1వ నంబర్ గుర్తు సైకిల్, 3వ నంబర్ గుర్తు కమలం, సుజనా చౌదరి గారు తప్పకుండా ఓటు వేసి, జన సైనికులు మీరు చాలా బాగా కష్టపడుతున్నారు, ఇక్కడున్న కోఆర్డినేషన్ చాలా బాగా ఉంది సార్, తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ విజయవాడ పార్లమెంట్ లాగా ఉంటే అత్యధిక సీట్లు గెలుస్తామని తెలియజేసుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై బీజేపీ, జై మోడీ గారు. థ్యాంక్ యూ.